ఎన్డీఏలో వైసీపీ చేరాలని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బీజేపీ నేత ప్రధానంగా ఏపీ పొలిటికల్ ఫీడ్బ్యాక్ కమిటీ ప్రముఖ్ లంకా దినకర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఆయన కేంద్ర మంత్రి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, బీజేపీ తరఫున ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారన్నది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. నిన్న కేంద్ర మంత్రి అథవాలే అన్న మాటలు మీరు విన్నారు. జగన్ నాకు మిత్రుడు, జగన్ కనుక కేంద్ర ప్రభుత్వంలో చేరితే నేనే ప్రధాని మోదీ వద్దకు, జాతీయ బీజేపీ అధ్యక్షుడు నడ్డా వద్దకు తీసుకెళ్తాను అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూస్తారు? తప్పలేదు, మిత్రత్వం వ్యక్తిగతంగా ఎవరితో ఎవరికైనా ఉండొచ్చు. ఎవరి మీద కూడా రాజకీయపరమైనటువంటి సిద్ధాంత వైరుధ్యాలు ఉంటాయి, కానీ వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా వైరుధ్యాలు ఉండాల్సినటువంటి అవసరం ఎవరికీ లేదు. ఆ విధంగా అథవాలే గారికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆత్మీయులు అయి ఉండొచ్చు. అలాగే మాకు కూడా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, ఇతర రాజకీయ పక్షాల మీద ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా ఆ నాయకుల మీద మాకు ఏ విధమైనటువంటి కోపం కానీ, లేకపోతే వారి మీద వారి వ్యక్తిగతంగా వారిని తోలనాడేటటువంటి విధంగా మా యొక్క విధానం ఉండదు. సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యాలతోనే మేము రాజకీయాల్లో ముందుకు వెళ్తాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని ఒకసారి జాతీయ స్థాయి నుంచి మీరు రాష్ట్ర స్థాయి వరకు, జిల్లా స్థాయి వరకు చూస్తే ఒక సిద్ధాంత పూరితమైనటువంటి వాతావరణంలో ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తలు క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా, సుశిక్షులుగా పనిచేస్తారు. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి అంశం. అయితే వాళ్ళ అథవాలే గారు కొంచెం అత్యుత్సాహం ప్రదర్శించారు. వారి వ్యక్తిగతంగా వారికి ఉన్నటువంటి ఒక ఆత్మీయత కావచ్చు, జగన్ కలిపేటటువంటి ప్రయత్నం చేశారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఇవాళ బద్వేల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీని ఢీ కొట్టేందుకు భారతీయ జనతా పార్టీ సమయుత్తమైంది. మా పార్టీ నాయకులు ఒకవైపు సోమవీర్ రాజు గారు కానీ, మరొక వైపు సునీల్ యోధర్ గారు కానీ, వీరందరూ కూడా అక్కడ కార్యక్షేత్రంలో మేము ఏదైతే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అనేటటువంటి అంశాన్ని ప్రజల దృష్టికి మేము తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఈయన వచ్చి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఏమైనా వ్యాఖ్యలు అలాగే ఇక్కడి నుంచి మేము మహారాష్ట్రకి వెళ్ళో, లేకపోతే ఉత్తరప్రదేశ్కి వెళ్ళో, అక్కడ ఉండేటటువంటి రాజకీయ పరిస్థితులు, స్థానిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఏదన్నా మేము మాట్లాడామనుకోండి, అక్కడ ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందో, కొన్ని సందర్భాల్లో మేము మాట్లాడేటటువంటి మాటలు మాకు సంబంధం లేని ప్రాంతంలో మాట్లాడినప్పుడు అక్కడ ఉండేటటువంటి ప్రాంతంలో వ్యతిరేకత పార్టీ మీద వచ్చి ఓటర్ ద్వారా మాకు ఆ నష్టం జరిగే ప్రమాదం ఉంది. అదేవిధంగా నిన్న ఏదైతే అథవాలే గారు కొంత వారి ఉత్సాహం ప్రదర్శించి, ఆయనకి మిత్రుడైతే వ్యక్తిగతంగా మిత్రుడు అయ్యి ఉండొచ్చు, ఎన్డీఏలోకి ఆహ్వానిస్తాం, మేము తీసుకెళ్ళి నడ్డా గారితో మాట్లాడతాం, లేకపోతే పైన ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలతో నేను మాట్లాడతాను అనేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే చేశారో అది సంపూర్ణంగా వారి వ్యక్తిగతం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పదే పదే సోమవీర్ రాజు గారు, అధ్యక్షులు సోమవీర్ రాజు గారు కానీ, అలాగే కో ఇన్ఛార్జిగా ఉన్న సునీల్ యోధర్ గారు కానీ, ఇతర నాయకులు కానీ స్పష్టంగా చెప్పారు, ఏ పార్టీతో కూడా, తెలుగుదేశంతో కానీ, వైసీపీతో కానీ మేము ఏ విధమైనటువంటి స్నేహ సంబంధాలు నిలిపేది లేదు. ఇక్కడ మేము బలీయమైన శక్తిగా ఎదగడానికి మా కార్యాచరణతో మేము ముందుకెళ్తామని ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చాటుతున్నప్పుడు, ఇక్కడ వచ్చి ఆయనకి సంబంధం లేనటువంటి అనేక అంశాల మీద ఆయన మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా రాజధానులు అనేటటువంటిది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం అనేటటువంటి వ్యాఖ్య కూడా చేశారు. దాని మీద కూడా నేను ఖండించడం జరిగింది. ఎందుకంటే అది కోర్టులో పెండింగ్లో ఉంది. కోర్టులో 3 రాజధానుల, లేకపోతే అమరావతి రాజధాని అనేటువంటి అంశంలో కోర్టులో ఉన్నప్పుడు, న్యాయస్థాన పరిధిలో ఉన్నప్పుడు, న్యాయస్థాన తీర్పు వచ్చే వరకు దాని మీద కామెంట్ చేయటం అనేది ఎవరికి కూడా సాధ్యపడదు. సబ్జుడీస్ అవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది. అటువంటి అంశాన్ని కేవలము జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని ఆనందపరచడానికి ఈ వ్యాఖ్య చేశారు. వ్యక్తిగతంగా ఉన్నటువంటిది ఆయనకు ఉన్నటువంటి ఆత్మీయతని ఎవరో ఆయనకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా ఈయనతోటి కూర్చొని, ఎందుకంటే కొంతమంది అంటారు అథవాలే గారికి ఆత్మీయులుగా జగన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కూడా అనుచరులుగా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో అనేటటువంటి వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి. అటువంటి వారి యొక్క ప్రభావంతో కూడా మాట్లాడి ఉండొచ్చు. ఆయన సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ క్రమంలో నేను కూడా నిన్న ఫేస్బుక్లో దానికి సంబంధించి అథవాలే గారి యొక్క వ్యాఖ్యల మీద నేను ఫేస్బుక్లో ఒక కామెంట్ పెట్టడం జరిగింది. దాన్ని ఈనాడు లాంటి వార్తాపత్రికల్లో కూడా ఆ యొక్క అంశాన్ని వాళ్ళు ప్రచురించారు. అయితే ఇక్కడ ఇంతలోకే ఈ వైసీపీకి సంబంధించి ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక జిత్తుమాన్ నక్కని తీసుకొచ్చి రాష్ట్రం మీద వదిలితే ఇవాళ ఎంత అశాంతి వాతావరణం ఇక్కడ ఏర్పడింది అనేది మనం గమనిస్తూ ఉన్నాం. వెస్ట్ బెంగాల్లో కూడా ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి వ్యక్తి యొక్క కార్యాచరణ వల్ల ఎటువంటి అశాంతి ఏర్పడిందో చూసాము. వీళ్ళు గత ఎన్నికలు అయిపోయిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి కలుగులో దాగినటువంటి నక్కల్లాగా లేకపోతే ఎలుకల్లాగా ఉన్నటువంటి అనేక మీడియా సంస్థలు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ రూపంలో పెట్టుకున్నారు. అందులో నిధి ఛానల్ అని ఒకటి, రామనాథ్ మీడియా అని అది ఒక ఆయన బట్నెత్ అతను వచ్చి చెప్తూ ఉంటాడు. గతంలో కూడా చూశాను. అసందర్భంగా మాలాంటి వాళ్ళు ఇలాంటివి మాట్లాడినప్పుడు ఏదైతే వైసీపీ పడేటటువంటి నొప్పులు ఏ ఉంటాయో ఆ నొప్పులకి సంబంధించి వాళ్ళే నొప్పులు ఫీల్ అయిపోతున్నట్టుగా వీళ్ళేదో స్వతంత్రంగా మాట్లాడినట్టు వచ్చి కలనంగిచ్చే బులుగు మీడియా ఏదైతే ఉందో ఇటువంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. వాస్తవాలు తెలియకుండా ఒకవేళ ఒక మీడియా కానీ ఒక జర్నలిజం కానీ దాని గురించి మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక వ్యవహారం గురించి మాట్లాడేటప్పుడు దాని యొక్క అంశాలను లోటుపాట్లని స్టడీ చేసిన తర్వాత మాట్లాడాలి. ఈ నిన్న చూసా రామ్నాథ్ మీడియా అనేటటువంటి దానిలో 3 రాజధానులకు సంబంధించి అది రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోది అని రామ్నాథ్ అథవాలే అంటే దినకర్ వెంటనే బయటకు వచ్చేసి అలా మాట్లాడారు ఇలా మాట్లాడారు అని చెప్తుంది. నేనేం మాట్లాడాను, ఇది కోర్టులో ఉన్నప్పుడు దీని మీద మాట్లాడటం కరెక్ట్ కాదు, అతిగా వ్యవహరించడం కరెక్ట్ కాదు కోర్టు వ్యవహారాల్లో అనే మాట నేను చెప్పాను. ఇవాళ ప్రూఫ్ తీసుకొచ్చాను నేను. దిస్ ఈజ్ ద ప్రూఫ్. ఈ ప్రూఫ్ ఏంటంటే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. జీవీఆర్ శాస్త్రి గారని ఢిల్లీలో ఒక విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు, అలాగే ప్రొఫెసర్గా ఉన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో న్యాయపరమైన వ్యవహారాల్లో కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఒక లేఖ కోర్టుకి సబ్మిట్ చేసినటువంటి లేఖకి సంబంధించి అలాగే ఆర్టీఐకి కింద చైతన్య రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈ 3 రాజధానుల లేకపోతే అమరావతి రాజధాని అనే అంశంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ని ఆర్టీఐకి ద్వారా అడిగితే అక్కడ ఉన్నటువంటి అధికారి రేణు సరైన్ అనేటటువంటి ఒక అధికారి, మహిళా అధికారి, మరి ఎవరి ప్రోద్బలమో లేకపోతే ఎవరు ఏమిదో ఆమె తప్పుడు సమాచారం ఇచ్చింది. తప్పుడు సమాచారం అంటే ఇక్కడ సింపుల్గా ఏం లేదు, కోర్టులో ఆల్రెడీ ఉన్నటువంటి దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే రామ్దాస్ అథవాలే మాట్లాడారో అదే విధమైనటువంటి వ్యాఖ్య చేస్తూ ఆమె లేఖ ఇవ్వటం జరిగింది. ఇది కోర్టులో ఉన్నప్పుడు ఎలాగ ఆ విధమైనటువంటి ఆర్టీఐలో రిప్లై ఇస్తారు అని క్వశ్చన్ చేస్తే స్పష్టంగా దానిలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి ఇది JS admin@ministryof homeaffairs.mha.gov.in అనేటటువంటి దాని నుంచి 13 జూలై 2021 వచ్చింది. దానిలో క్లియర్గా ఏం చెప్పారంటే ఇట్ ఈజ్ స్టేటెడ్ దట్ the RTI applicant Sri Chaitanya Kumar Reddy has been informed by this ministry's letter of even number dated 13th July 2021 that the trifurcation of the capital of Andhra Pradesh is presently sub judice before Honorable High Court of Andhra Pradesh, Amravati. A copy of the above mentioned letter is enclosed for information. అంటే ఏదైతే ఆ చైతన్య రెడ్డి అడిగిన దానికి ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే ఉందో ఆ సమాధానము ఇచ్చినటువంటి ట్రైఫర్కేషన్ ఆఫ్ క్యాపిటల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిధిలో ఉందని ఇప్పుడు అథవాలే అని చెప్పారు. అదే మాట చెప్పినటువంటి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ సబ్జుడీస్ కింద అవుతుంది కాబట్టి మేము ఇప్పుడు ఫ్రెష్గా లెటర్ మీకు ఎంక్లోజ్ చేస్తూ రిలీజ్ చేస్తున్నామని చెప్పి మ్యాటర్ ఈజ్ ఇన్ సబ్జుడీస్ మేము చెప్పకూడదు అనే మాట అన్నారు. నేను అదే చెప్పాను. ఎందుకు వీళ్ళ బులుగు మీడియాకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ కొంతమంది అట్లాగే గతంలో కూడా చూసాం, గ్రేట్ ఆంధ్ర అనే ఒక వెబ్సైట్ ఏదో ఉంది, దానిలో కూడా వాళ్ళు ఏ ఊహించుకొని వాళ్ళకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న నొప్పి జరిగినా కానీ వాళ్ళకే నొప్పి ఫీల్ అయిపోయినట్టుగా మాట్లాడేటట్టు ఇక్కడ రాష్ట్రం గురించి రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ గురించి మాట్లాడేదాన్ని ప్రతిదాన్ని నెగిటివ్గా ఆపాదించుకొని మాట్లాడేటటువంటి వాళ్ళకి ఒక స్పష్టమైన సమాధానం చెప్తాం. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు వాస్తవాల్ని గ్రహించి అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ని తెలుసుకొని లేకపోతే తెలియకపోతే ఏమైనా తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకొని దానికి తగిన విధంగా మాట్లాడితే మాట్లాడాలి. అలా మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే డెఫినెట్గా చట్టపరమైనటువంటి చర్యలకు ఉపక్రమిస్తాం. నేను మాట్లాడిన మాట ఇది, వారు మాట్లాడినటువంటి మాట ఇది, ప్రచారం ఇలా జరుగుతుంది అనేటటువంటి దాన్ని చట్టమైన చర్యలకి ఉపక్రమిస్తాం. ఎందుకంటే ఈ విధంగా తెలిసి తెలియకుండా ఎవరినో నొప్పిద్దామని వాళ్ళెవరికో నొప్పి కలుగుతుంటే ఆ నొప్పి మీరుగా ఫీల్ అయిపోయి ఏదో మాట్లాడదామని అంటే ఇది కరెక్ట్ కాదు. పద్ధతులు మార్చుకోండి. ఇట్లాంటి బులుగు ఛానల్స్ ఎన్ని మాట్లాడినా కానీ వాళ్ళు విష ప్రచారాలు చేసినా కానీ పీకే లాంటి వాళ్ళనే చాలామందిని చూసింది భారతీయ జనతా పార్టీ. వీళ్ళంతా కాబట్టి మా భారతీయ జనతా పార్టీకి స్పష్టమైనటువంటి వైఖరి ఉంది ఆంధ్రప్రదేశ్ మీద. ఆ వైఖరి ప్రకారం భారతీయ జనతా పార్టీ మా పార్టీ ఇంట్రెస్ట్ ఇబ్బంది కలుగుతుందన్నప్పుడు స్పష్టంగా ముందుకు వస్తాం, మాట్లాడతాం, పార్టీని సంరక్షించుకునేటటువంటి విధంగా. ప్రజల్లో ఇప్పటికే రకరకాలుగా నెగిటివ్ ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ ఇమేజ్ని చాలా తగ్గించారు. ఎప్పటికప్పుడు కౌంటర్ చేయకపోవటం వల్లే ఈ ప్రమాదం వచ్చింది. ఇక భవిష్యత్తు పరిస్థితులు ఆ విధంగా ఉండేటటువంటి విధంగా పార్టీ కూడా ఉండకూడదు అనేటటువంటి మాలాంటి వాళ్ళ భావన. ఇంతకీ మూడు రాజధానుల అంశం అన్నది ఎవరి పరిధిలో ఉంది? అంటే కేంద్ర పరిధిలోనిదా లేకపోతే రాష్ట్ర పరిధి? మరొకసారి చెప్తున్నా, నాకు స్పష్టమైనటువంటి వైఖరి ఉంది దాని మీద. గతంలో అనేక సందర్భాల్లో మీడియా రూపంలో చెప్పాను. కానీ ఒకసారి కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత కోర్టు దాన్ని నిర్ణయిస్తుంది. నేను కూడా కోర్టులో కేసెస్ ఉన్నాను అమరావతికి సంబంధించినటువంటి అంశంలో. ట్రైఫర్కేషన్ ఆఫ్ క్యాపిటల్ ఏదైతే రాజ్యాంగపు హక్కులు అక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ప్రజలకి సంబంధించి కానీ అనేక అంశాలని నేను రేజ్ చేస్తూ నేను స్వయంగా నేను కేసు వేసింది ఉంది. ఆ కేసుకి సంబంధించి మేమైతే ఒక ఆశాభావ దృక్పథంలో ఉన్నాము. అమరావతి రాజధానిగా కొనసాగే విధంగా రావచ్చు అనేటటువంటిది, తీర్పు రావచ్చు అనేటటువంటిది ఆశాభావ దృక్పథంలో ఉన్నాం.